రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత యజ్రెయేలులో షోమ్రోన్ రాజైన ఆహాబు నగరును ఆనుకొని యజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్షతోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్షతోట నా నగరును ఆనుకొని ఉన్నది, గనుక అది నాకు కూరతోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రైమునకిమ్మని అడిగెను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకియ్యనని యజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఇండెదవేమని అతని నడుగగా అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్షతోటను క్రైమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి యొక్క ద్రాక్షతోట నీకిచ్చదనని యజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు, నా ద్రాక్షతోట నీకియ్యననెను. అందుకతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపాలనము చేయటలేదా, లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము, నేనే యజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పించదనని అతనితో చెప్పి అహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి, తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి, అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానము పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయెను, గనక నీవు లేచి యజ్రెయేలీయుడైన నాబోతు క్రైమునకు నీకియ్యనొల్లకపోయినా అతని ద్రాక్షతోటను స్వాధీనపరుచుకొనుమని అహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయినని అహాబు విని లేచి యజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీనపరుచుకొనబోయెను. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోన్లోనున్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొన్నటకు బయలుదేరుము, అతడు నాబోతు యొక్క ద్రాక్షతోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను, నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి గదా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. అంతట ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు, గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరినూ లేకుండా పురుషులనందరినీ నిర్మూలము చేతును, ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యరోబాము కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటివాడు ఎవడనూ లేడు, ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన
అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకుని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకుని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వేకలు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించెదను.